పాత్రికేయ మిత్రులందరికీ నా వందనాలు. బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీస్తున్నటువంటి మార్కెట్లో ప్రజాస్వామ్యం ఈ సినిమా షూటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు రీరికార్డింగ్ దశలో ఉందండి. అన్ని పనులు పూర్తి చేసుకొని మేలోనే సినిమా రిలీజ్ చేయాలని ఆ ప్లాన్ మీద ఉన్నానండి. ఈ షూటింగ్ ముఖ్యంగా విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కాకినాడ, విశాఖపట్నం ఆ ప్రాంతాలు తీసానండి. నా షూటింగ్కి అక్కడ బొబ్బిలి రాజావార్లు, సుజన్ కృష్ణ రంగారావు గారు కానీ, బేబీ నయన్ గారు కానీ, అక్కడ తూమ్ భాస్కర్ గారు కానీ, ఆ జిల్లా పంచాయతీ పర్సన్ ఆ మేడం గారు అచ్యుతుల గారు కానీ, అలాగే విజయనగరం జిల్లా పంచాయతీ పర్సన్ సునీత గారు, వారి భర్త గారు గణేష్ గారు కానీ, అనేక మంది మిత్రులు చాలా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ నా వందనాలండి. ఆ గ్రామ పెద్దలకు, ఆ ప్రజలకి వందనాలు. మిత్రులారా, ఈ సినిమాలో నేను ముఖ్యంగా చెప్పేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఈవేళ ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? అందరికీ ఆశ్చర్యార్థకమే, ప్రశ్నార్థకమే. మనగలుగుతుందా అని ఎవరన్నా ప్రశ్నించుకుంటే లేదు అని ఆన్సర్ ఎక్కువ వస్తున్నాడు. వై? బికాస్ ఈవేళ ఎన్నికలు తొంత చూస్తుంటే ద వాల్యూ ఓట్, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం, ఒక పాశుపతాస్త్రం. ఓటర్స్ భవిష్యత్తుకి, మనుగడకి ఒక ఆధారం, ప్రాణాధారం లాంటిది ఆక్సిజన్ ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు మన రాజ్యాంగంలో ఓటు అనే దానికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమని వాల్యూ ఇచ్చాడు ఆయన. ఓటు, ఓటు, ఓటు. అలాంటి ఓటు ఈవేళ ఏమైపోతుంది? నూటికి ఓటు అనే పరిస్థితి ఇవాళ వస్తుంది. మనం వింటున్నాం, ఎలక్షన్ చూస్తున్నాం, అనేక పత్రికలు కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా వారు కవర్ చేసిన దాంట్లో కానీ ఎలాగ ఈవేళ ఓటుకి నోటు అమ్ముకుంటున్నారో అది చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఇంత పవర్ఫుల్ ఓట్, ఇంత బ్రహ్మాస్త్రం, ఈ ప్రజాస్వామ్యానికి ఒక వెన్నుముక వజ్రాయుధం ఓటు ఈవేళ అమ్ముడైపోతుంది. ఈ ప్రజాస్వామ్యం సంతలో సరికైపోతుంది, మార్కెట్లో ప్రజాస్వామ్యం అయిపోతుంది. దెన్ వేర్ ఈజ్ డెమోక్రటిక్ సెటప్ ఇన్ అవర్ ఇండియా అని ప్రశ్నించుకుంటే నిజంగా ఒక కళాకారుడుగా కానీ ఒక పత్రికే మిత్రులారా, మీరు కానీ మనందరం కూడా బాధపడాల్సిన అవసరం వేళ. ఎందుకంటే ఒక అధికార పక్షం ఉంటుంది, ఒక ప్రతిపక్షం ఉంటుంది, కానీ మనం మన కళాకారులవి, మన జర్నలిస్టులవి, మన పత్రికే మిత్రులవి, మనం ప్రజల పక్షం. అలాంటి ప్రజల పక్షం వహించే మనం ఈవేళ ఈ ప్రజాస్వామ్య యొక్క స్థితిగతులు చూస్తుంటే నిజంగా ఏడిపోతుంది. దట్ వాట్స్ సార్ట్ ఆఫ్ డెమోక్రసీ వి వాంట్. అబ్రహం లింకన్ మహానుభావుడు డెమోక్రసీ గురించి గొప్ప డిఫరెన్స్ ఇచ్చాడు. ఆయన ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నాడు ఆయన. బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెనింగ్ నౌ, ఫర్ ద పీపుల్ ఫార్ అవే ద పీపుల్ అయిపోతుంది, బై ద పీపుల్ బయింగ్ ద పీపుల్ అయిపోతుంది, టు ద పీపుల్ టార్చరింగ్ ద పీపుల్ అయిపోతుంది. దిస్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా. దిస్ ది ఫేట్ ఆఫ్ సిస్టమ్. ప్రజాస్వామ్య సార్ గొప్పది, దాన్ని మనందరం కూడా పరీక్షించుకోవాలి. ఈ హత్యా రాజకీయాల నుంచి, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నుంచి, ఈ వారసత్వ రాజకీయాల నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి, ఈ ప్రేమపుల్స్ దారుల నుంచి మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాడే, ప్రజాస్వామ్య సంతోష వరకు కాకుండా మనగలిగినాడే, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుంది, అలాగుండాలి అని ఒక కళాకారుడిగా నేను చేసిన ప్రయత్నమే ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మార్కెట్లో ప్రజాస్వామ్యం కాకూడదు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా, ప్రజల స్వామ్యంగా మనగలగాలి అని చెప్పింది నా ఈ చిత్రం అండి. ఇంక ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయండి. గద్దరన్న, గోర టెంకన్న, సుత్తాల సౌతేజ, గసగంట రాజలింగం ఈ ప్రజాకవులు రాశారండి. పాడింది వందమా శ్రీనివాస్ గారు, నాగూరు బాబు గారు, గోర టెంకన్న గారు, పవన్ చంద్ర తేజ్ గారు, తేలు విజయ్ గారు, ఇమలక్ గారు ఆలపించారండి. త్వరలోని ఆడియో రిలీజ్ చేస్తానండి. మేలోని సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సార్. ఇది ప్రోగ్రెస్ అండి. సో ఈ లిస్ట్ అంతా కూడా నేను మన రామారావుకి ఇస్తానండి. టెక్నీషియన్స్, యాక్టర్ మొత్తం మ్యాక్సిమం నేను, ఎల్బి శ్రీరామ్ గారు, కాశీ గారు, గౌతమరాజు గారు తమకు తెలిసిన వారండి. రిమైనింగ్ అంతా మ్యాక్సిమం స్టేజ్ యాక్టర్స్, స్థానిక కళాకారులు,
అప్కమింగ్ యాక్టర్స్తో నేను చేయించాను సార్, చాలా బ్రహ్మాండంగా నటించారు.